అందుకే పిల్లల్ని వద్దనుకుంటున్నానంటున్న లేడీ సూపర్ స్టార్. ప్రజలకు సేవ చేయాలి అనే మంచి ఆలోచనతో సినీ జీవితాన్ని పక్కన పెట్టి మరీ రాజకీయాల వైపు వెళ్లినటువంటి నాయుడమ్మ అలియాస్ విజయశాంతి అంతే తెలియని వారుండరు. ఈమె అప్పట్లోనే దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది. సినిమాలు మానేసి దాదాపు 13 ఏళ్లు తర్వాత మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి సరేలేరు నీకెవరు చిత్రంలో నటించి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. తాజాగా విజయశాంతి ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా తన జీవితంలో తీసుకున్నటువంటి కొన్ని ముఖ్య నిర్ణయాల గురించి ఆమె తన అభిమానులతో పంచుకుంది. తనకు తన భర్త మరియు ప్రముఖ నిర్మాత అయినటువంటి శ్రీనివాస్ ప్రసాద్ అంటే చాలా ఇష్టమని అన్నారు. అంతేకాక తన 17వ ఏటనే తన తండ్రి మరణించాడని, అలాగే తన 18వ ఏట తన తల్లి కూడా మరణించినట్లు తెలిపారు. వెనువెంటనే తన తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో కొంతకాలం మానసిక వేదనతో కృంగిపోయాను అని అన్నారు. తన తల్లిదండ్రులు చనిపోయిన అనంతరం తమ బంధువులు కనీసం తనను పట్టించుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు సరికదా, కనీసం ఉన్నావా తిన్నావా అని అడిగేవాళ్లు కూడా కరువయ్యారని, అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను అని ఆమె చెప్పుకొచ్చారు. అలాంటి సమయంలోనే తన భర్త అయినటువంటి శ్రీనివాస్ ప్రసాద్ పరిచయమై మంచి అండదండలు అందించారని, తన మంచి మనసును చూసే పెళ్లి చేసుకున్నాను అని అన్నారు. అనంతరం తనకు రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలని ఉండేదని, అందువలనే తన సినీ జీవితం వదిలి రాజకీయాల్లో చేరాలని, తన ప్రజలను తన కన్నబిడ్డలాగా భావించి వారికి సేవ చేశాను అని అన్నారు. అందువల్లనే పిల్లల్ని కనకూడదనే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అంతేకాకుండా ఒకవేళ పిల్లల్ని కంటే వారి కోసం అంటూ ప్రత్యేక సమయం కేటాయించాల్సి వస్తుందని, లేకపోతే వారు చెడుదారులను ఎంచుకునే అవకాశం ఉంటుందని, అలాంటి వారి వల్ల సమాజానికి మరింత అపాయం కలుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచనతో అమ్మ తరాన్ని కూడా వదులుకున్నటువంటి మంచి మనసున్న రాజకీయవేత్తగా ఆమె ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.